పాఠశాలల పునర్ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని మేర్దొడి ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మేర్దొడి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మా గౌరవ ప్రజాప్రతినిధులు స్థాయిలకు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారములు. ఈరోజు మండల స్థాయిలో పట నిన్ననే సెక్రటరీల మీటింగ్ మరియు ప్రజాప్రతినిధుల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 30వ తారీఖులోగా అన్ని పాఠశాలను శుభ్రపరచడము, వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడము, మూత్రశాలలు శుభ్రపరచడము, త్రాగునీరు సరఫరాను అందించడము, శానిటైజ్ చేయడము, ఆ తర్వాత గౌరవ ఎంపీడీఓ గారి నేతృత్వంలో మేము ఒక సర్టిఫికెట్ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు 1వ తారీఖు నుంచి మన పాఠశాలకు వచ్చి మంచి విద్యను అందించుకునేందుకు ఒక చక్కటి అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. మంచి బోధన అందించడానికి, నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడానికి శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని, అన్ని రకాల ఏర్పాట్లు, కొత్తగా బియ్యం తెప్పియడము, తర్వాత పాఠ్య పుస్తకాలు అందివ్వడం అనేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చకచక వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. మరి తల్లిదండ్రులను ఈ సందర్భం కోరేది ఏంటంటే, సురక్షితంగా జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని బడికి వచ్చే విధంగా ప్రేరేపణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మెరుదొడ్డి మండల్ హెడ్ క్వార్టర్లో మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిశన్న గారి ఆదేశానుసారం, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం, మరి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మళ్ళీ స్కూళ్ళు ఓపెన్ చేసి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో మరి మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీలకు గౌరవ మా ఎంపీడీఓ గారు, మరి తహసీల్దారు బుక్షపతి గారు, మరి అన్ని జీపీలను సమస్యగా ఉంటుంది కాబట్టి పరిశుభ్రత మెయింటైన్ చేసి చదువుకునే దగ్గర కూడా పిల్లలకు ప్రధాన ఉపాధ్యాయులు డిస్టెన్స్ మెయింటైన్ చేసి, కరోనా పోయిందని మనం ఇప్పుడే అనుకోవడము సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, మరి పిల్లలు నష్టపోతురు అనే ఉద్దేశంతో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళు విద్యాబోధన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి సర్కులర్ ప్రకారం మేము అన్ని గ్రామాలు విజిట్ చేస్తాం. మరి దీన్ని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.